మంచిర్యాల జిల్లా లక్షిట్పేట్ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరీ విముక్తి కోసం అంటూ ఉద్యమాలను నడిపే సిపిఐఎంఎల్ పార్టీ ఆశయాలకు జిల్లాలోని లక్షిట్పేట్ పార్టీ ఏరియా కార్యదర్శి దొండ ప్రభాకర్ ఉద్యమం ముసుగులో వసూలుకు పాల్పడుతూ తూట్లు పొడుస్తున్నట్లు తెలుస్తుంది. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన కమ్యూనిస్టు పార్టీకి ఆయన వసూలు తీరు మాయన మచ్చగా మిగులుతుంది. సుమారు 35 సంవత్సరాల క్రితం ప్రభుత్వం అప్పటి ఉద్యోగులకు టీఎన్జిఓ హౌసింగ్ సొసైటీ పేరుతో స్థానిక ఊత్కూరు శివారు సర్వే నంబరు 375లో 6 ఎకరాల భూమిని నామమాత్రపు ధరతో కేటాయించింది. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగులు ప్రాంతాలు మారి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రకు వెళ్లారు. కొన్ని ఫ్లాట్స్ యజమానులు మరణించడంతో హక్కుదారులు లేకుండా పోయారు. ఇదే అదనువుగా భావించి నిరుపేదలకు ఇంటి నిర్మాణం పేరిట దొండ ప్రభాకర్ ఈ ఫ్లాట్స్ లో రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపారు. తనకు డబ్బు ఇస్తే రాత్రికి రాత్రి గుడిసెలు వేయించడం, అవసరమైతే శాశ్వత నిర్మాణాలు చేపట్టాలా దగ్గర ఉండి ప్రోత్సహించడం జరుగుతుంది. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే అక్కడ ఉన్నటువంటి నిరుపేదలైన సంచార జాతులను రెచ్చగొట్టి ఎన్జిఓలు లేదా ఫ్లాట్స్ కొనుక్కున్న వారిపై ముఖ్యంగా ఆడవారితో దాడులు చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఫ్లాట్స్ లో లక్షల్లో చేతులు మారుతున్నా కూడా ఎర్రజెండా పార్టీ అగ్రనేతలు మౌనంగా ఉండడంపై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా గతంలో ఈ నేతలు పలు అక్రమాలకు పాల్పడడంతో కమ్యూనిస్టు పార్టీ అధిష్టానం కొంతకాలం ఇతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ నేత ద్వంద్వ నీతిపై ఇంటి నిర్మాణాలు చేపట్టిన కొందరు ఇప్పటికే పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. ప్రభాకర్ అన్న నిలబడి ఇండ్లేపిస్తుండు. ఒక్కొక్కరు లక్ష ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 50,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఎట్లా ఉన్నోళ్ళు అట్లా ఇచ్చుకుంటా ఇండ్లు వేసుకుంటున్నారు. ఒక్కొక్కరు 3 లక్షలు ఇచ్చిండ్రు. నిన్న కూడా ఎంఆర్ఓ ఆఫీస్ పోయి ఎవరైతే పోతారో వాళ్ళ పేర్లే రాసుకొని వచ్చిర్రు. లేనోళ్ళ పేర్లు రాసుడు కాదన్న, వాళ్ళ పేరు వాళ్ళే రాసుకొని వచ్చిర్రు. అంటే ఎంబడి పోయినోళ్ళే రాసుకొని వచ్చిర్రు. మున్సిపాలిటీ చైర్మన్ మాకు జాగా చూపెట్టమంటే ఆ జాగాలో ప్రభాకర్ అన్న ఉండి వేపించింది ఇల్లు. ఆమె దగ్గర 4 లక్షలు తీసుకున్నారట. ఆమె చెప్పింది జగిత్యాల నుంచి వెళ్ళి వచ్చిండట వాళ్ళు. మొన్న వెంకటేశ్ అన్న ఆమె ఇది ఇక్కడ కాదు, వెంకటేశ్ అన్న అడిగితే ఏమన్నాడంటే సీపీర్లు అమ్ముకోవడానికి వచ్చిన నేను అన్న మేము ఒక 20 రోజులు నెల రోజులు ఉండి పోతామని అన్నారు. ఇప్పుడు మేము అడిగితే ఏమన్నా మేము పైసలు ఇచ్చినాం 4 లక్షలు మేము నిలబడి వేయించుకుంటామని. ప్రభాకర్ అన్న నిలబడి వేయించిండు. ఇది పద్మకు చూపెట్టారు గవర్నమెంట్ వాళ్ళు స్థలం అన్నా కానీ ప్రభాకర్ అన్న నిలబడి వేయించిండు. ఆమె జగిత్యాల నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళతో. మా ఫ్లాట్ నెంబర్ వచ్చేసి 53. ఈ గుడిసెలలో వేద్దామని ఫ్లాట్లు గోడలు కట్టుకుందామని అంటే అందరు గుడిసెలు వేస్తే మమ్మల్ని కొడతానికి వస్తున్నారు ఆడాలందరూ. అది జరిగింది. ఈ దొండ ప్రభాకర్ అన్నకి ఏం చేస్తానంటే అందరినీ తీసుకొచ్చి డబ్బులు తీసుకొని గుడిసెలు వేయించి మొత్తం మమ్మల్ని ఆగమాగం చేస్తాడు. ఇక్కడ కట్టుకున్న వాళ్ళందరినీ పరిశ్రమ చేస్తున్నాడు. అది ఇప్పుడు జాగలు ఎవరికైనా లేనోళ్ళకి ఎంక్వైరీ చేసి ఇవ్వాలా. ఎక్కడ పరకాలు ఇక్కడ రాజమది అది ఎక్కడనో వరంగల్ దిక్కు పరకాలంటే ఎక్కడెక్కడనో ఊరోళ్ళని అక్కడి నుంచి దూరంకి వెళ్ళి ఎంత మొత్తం సిల్లరోళ్ళని తీసుకొచ్చి మీరందరూ అచ్చిన వాళ్ళ మీద ఎగవాడి మొగోళ్ళు అవుతారు వాళ్ళు, మీరు ఆడోళ్ళు. మేము ముట్టుకుంటే తప్పు అవుతుందని చెప్పి ఆడోళ్ళందరూ అచ్చిన వాళ్ళ మొగోళ్ళ మీద ఎగవాడి కొడితే వాళ్ళు తప్పు అవుతుందని వెనకకు పోతున్నారు. వీళ్ళు ఏమైనా అచ్చిన వాళ్ళని అచ్చం పట్టలు ఉన్న వాళ్ళు వచ్చి అది నిర్ణయించుకొని ఆలయ్యా కాదా మరి ఎవరి అవి అని తెలుసుకున్నాక వాళ్ళు కట్టుకునేదాకా నాగల కదా. మా జాగలు ఇవి. మాకు కొంచెం ఏంటంటే ఎక్కడ దొంగతనం జరిగినా కూడా ఇక్కడ అన్ని గుడిసెలు ఉన్నాయి కాబట్టి ఇక్కడనే దొంగతనం జరుగుతున్నదని చెప్పి ఇక్కడికి వస్తున్నారు ప్రతి ఒక్క మనిషి. దొండ ప్రభాకరం మొత్తం గుడిసెలు ఎక్కడొక్కడ మొత్తం ఇక్కడ ఇల్లు ఉన్న వాళ్ళు ఇల్లే ఇక్కడ గుడిసెలు పట్టుకోపోయి రేషన్ కార్డు ఏ ఊరు వాళ్ళది ఎక్కడ బియ్యం తీసుకుంటున్నారు అనేది ఏ ఊరు తెలుసుకొని లేని వాళ్ళకి ఇయ్యని ఉన్నోళ్ళ ఇండ్లు ఇన్నోళ్ళ పడబడ్డట్టు ఇక్కడ మొత్తం ఇండ్లు జాపుకొని జాగలు కలెట్టుకొని చెట్లు పాములు పొరకలు దోమలు వచ్చేటట్టు ఇండ్లు ఉంచుకొని అక్కడ ఆ జాగ కావాలని అక్కడ నూనె చేసుకుని చాపుకుంటే ఇండ్ల పరిస్థితి ఏంటిది? దోమలు ఈగలు మొత్తం నీళ్లు చెట్లు పొరకలు కొట్టుబడిన కొడతలేరు. ఇప్పుడు నేను ఊతుల గ్రామానికి చెందిన దాన్ని. నాకు ఇల్లు లేదు, ఏం లేదు. 18 సంవత్సరాల సంది కిరాయికి ఉంటున్నా నేను. దొండ ప్రభాకర్ అనే వ్యక్తితోని ఇక్కడ ప్లేసులు ఇస్తున్నారు, గుడిసెలు వేసుకుంటున్నారు అని అంటే నాకు కూడా కావాలన్నాయి అని అడిగితే మరి కొంచెం టైం పడుతుంది 2 సంవత్సరాలు ఆగంటే 2 సంవత్సరాలు ఆగిన తర్వాత నాకు కొన్ని డబ్బులు ఇస్తే ఇస్తానండు అన్న తర్వాత పచ్చన అంటే 1,00,000 రూపాయలు ఇచ్చిన నేను ఆయనకి. 1,00,000 డబ్బులు తీసుకొని కూడా తీసుకోలేదు అంటున్నాడు. నా భర్త చచ్చిపోతే లేబర్ ఆఫీస్ నుంచి నాకు 2 లక్షలు వచ్చినాయి. అందులో నుంచి 1,00,000 రూపాయలు తనకి ఇచ్చిన నేను. ఇచ్చి ఇప్పుడు సంవత్సరం అవుతుంది, సంవత్సరంన్నర అవుతుంది. అవి తీసుకొని కూడా ఇట్లా గొడవలు పెట్టుకుంటా ఇచ్చేస్తున్నాడు. అందరు నా ఇంటి మీదకి తోలి కొట్టమని తిట్టమని పంపిస్తుంది. వీకేస్తాము, నువ్వు వచ్చి ఇక్కడ ఉన్నావు కదా, మా మధ్యలో ఉన్నావు, నువ్వు రావాలి, నేను ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు వస్తలేవు, నువ్వు ఎందుకు ఇచ్చేస్తున్నావు, నేను డబ్బులు ఇచ్చినాను అంటున్నావు, నువ్వు ఎవరు చెప్పకుండా మా ఎంబడి రమ్మని నన్ను బెదిరిస్తే నేను వచ్చినా మాట్లాడమంటే బలవంతంగా నేను మాట్లాడినా. అసలు నేను వచ్చే పరిస్థితి కూడా లేదు. రిపోర్ట్ చేస్తే రేపు ఏదన్నా జరిగితే నేను ఇద్దరమే ఆడోళ్ళం ఉంటాం కాబట్టి మాకు ఎక్కడ హాని చేస్తాడని మేము భయపడి ఇంటికి వచ్చిండ్రు. మా ఇంట్లో దొంగతనం జరిగిందని అంటే ఎస్ఐ గారు వస్తే మీరు ఎస్ఐని ఎందుకు తీసుకోవాలి, ఇంట్లో అన్ని చూపిస్తున్నారు అని తనే అన్నాడు మమ్మల్ని. అంటే మా ఇంట్లో వస్తువులు వినే కాబట్టి మేము చూపిస్తాం, మరి రేపు మరి ఇద్దరు ఆడవాళ్ళం ఉంటారు, రేపు ఏం జరిగినా మాకు హాని జరుగుతుంది. పక్క పొంటలో పుర్ర వాళ్ళ కొట్టి, వాళ్ళ కోడన్లై కొడుకులై నడుములు కొట్టి మస్తు కొట్టి మా ఇంట్లో సామాన్ అంతా ఎత్తుకుపోయిన ఆ గొడవతోనే. మా ఇంటికి వచ్చిండ్రు బాగా 10 మంది దాకా. వాళ్ళ పేర్లు నాకు తెలియదు, వాళ్ళ పేర్లు ఇక్కడ కాలనీ వాళ్ళే. వాళ్ళు భగత్ సింగ్ నగర్ కాలనీ వాళ్ళు. వాళ్ళు ఆయనకు అనుకూలమైన మనుషులే ఒక 5గురు ఉన్నారు. 5గురు వాళ్ళు ఆయన చెప్పినట్టే వింటారు. ఆడోళ్ళు మొగోళ్ళు ఆయన చెప్పినట్టు వినుకుంటా రాత్రి పగలు ఏ జైలంటే అది చేస్తారు. ఇక్కడ నా మేనల్లుడు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే కూడా రాత్రికి రాత్రే ఆయన గోడలు గులగొట్టమని హైదరాబాద్ వెళ్ళిపోయి గోడలను గులగొట్టి నేను పోయేసరికి సలాకాలు పట్టుకొని వచ్చి సంపుతామని బెదిరించి మమ్మల్ని హంగామా చేసిండ్రు. 20 సిమెంట్ బస్తాలు ఎత్తుకుపోయిండ్రు. మమ్మల్ని కొట్టి మమ్మల్ని తిట్టుకుంటా ఎంతో టార్చర్ పెట్టినా గాను నేను భయపడకుండా నేను తిడుతూ ఉంటే తెల్లారు వచ్చి దీని ఇంట్లో కరెంటు ఉండదని జనాలందరూ పెట్టి కొట్టడానికి వచ్చి నా కరెంటు కూడా తీసేసిండ్రు. రేపు ఏం జరిగినా కానీ కూడా దొండ ప్రభాకర్ బైరంలింగ్ ఆయనే బాధ్యులు. రావు, నా పేరు పుష్పలత. నేను ప్లాట్ కార్డుకి వారం రోజులు తిరుగుతున్నా. ఆడవాళ్ళు 20 మంది దాకా వస్తున్నారు, నన్ను గెదుగుతున్నారు. నన్ను ఇల్లు కట్టుకొని తెలియదు, నా మీద కొట్టడం. ఇల్లు కట్టుకుందామని వచ్చినా పైసలు అడుగుతున్నారు. 50,000 కావాలి, 1 లక్ష కావాలని అడుగుతున్నారు. నేను ఇచ్చే పరిస్థితి లేదు. నాకు మొన్ననే ఆపరేషన్ అయింది, 5-6 లక్షల ఖర్చు అయింది. నాకు ఇప్పుడు హాస్పిటల్కి పోవాలి, నాకే డబ్బులు లేదు. ఇప్పుడు ఏదో చిన్న ఇల్లు కట్టుకుని ఇంత ఉందామని అనుకుంటే లొల్లి చేస్తున్నారు బాగా. నాకు మా ప్లాట్ 37వ నెంబర్ సార్. అయితే ఇక బాగా గొడవ గొడవ చేస్తున్నా సార్. నేను వారం అయితే తిరుగుతున్నా, నన్ను రాణిస్తలేరు, నన్ను కట్టుకొని ఇస్తలేరు. నేను హార్ట్ పేషెంట్ను, మళ్ళీ నా వల్ల అయితే లేదు, సాధన అయితే లేదు. ఎవరికైనా కాంట్రాక్ట్ ఇచ్చి పోదామని చూస్తే వాళ్ళు రాణిస్తలేరు. చంద్రశేఖర్, మా విలేజ్ వచ్చేసి గూడెం. ఇక్కడ నేను గత 10 సంవత్సరాలుగా ఇక్కడ లక్షలపేటలో కిరాయికి ఉంటున్నాను. ఆర్థిక ఇబ్బందులు బాగుండడం వల్ల మేము అక్కడ ప్లేస్ ఉందని దొండ ప్రభాకర్ని అడగడం జరిగింది. జరిగితే అతను ఏం చెప్పిండు, ఓకే ఉన్నది, మన జాగాలు ఉన్నది చూపిస్తానని 1 ఇయర్ నుండి అంటుండు. అంటే అతను ఏం చేసిండు, అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది చూపిస్తానికి ఎందుకు బాధను, కొంచెం ఆగు నేను చూపిస్తానని అన్న. తర్వాత మేము చేసినాం, మాకు కొంచెం వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉండే, అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే మేము వాళ్ళని అడిగి ఇక్కడ పలానా జాగా గీడు ఉన్నది వేసుకోమంటే మేము వేసుకోవడం అనేది జరిగింది. జరిగిన తర్వాత మేము షాప్ చేసుకుంటానని పోతే అతను ఏం చేసిండు, ఇక్కడ మీరు ఇల్లు కట్టుకోవద్దు, మీరు షాప్ చేసుకోవద్దు అని అతను చెప్పడం. ఎందుకు కట్టుకోవద్దు అని మేము ఏం లేని వాళ్ళం కదా, మీరు పార్టీ నుండి మీరు మాకు న్యాయం, పేదవాళ్ళకి న్యాయం చేయాలి కానీ మీరు వితౌట్స్ డబ్బు ఉన్న వాళ్ళకు న్యాయం చేస్తానంటే అది కరెక్ట్ కాదు కదా అని మేము చెప్తే ఆయన ఏం చేసిండు, ఓకే దాని గురించి నేను చెప్తాను, నేను చెప్పిన జాగాలను వేసుకో అంతే తప్పించి, కానీ నువ్వు ఇష్టం ఉన్నట్టు ఇక్కడ వేయకు అని చెప్తే ఇక మేము పోరాడి మేము మొండిగా తెగించి 1 ఇయర్ నుండి కొట్లాడితే అది మా వాళ్ళు చూపించిన తర్వాత మేము అక్కడ వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఏం జరిగిందని అంటే అతను వచ్చేసి డబ్బులు అడిగిండు. డబ్బులు అని అంటే ఎంత, ఆయన ఎంత అన్నది ఏం చెప్పలే. ఏం చెప్పక ఇక మేము అన్నీ సెట్ చేసుకున్న తర్వాత, ఇల్లు సెట్ చేసుకున్న తర్వాత ఆయన డబ్బులు అనేది అడిగిండు. అడిగిన ఎంత అంటే మినిమం నేను ఒక 10,000 దగ్గర పెట్టుకొని తిరిగితే అతను ఏం చేసిండు, నాకు అద్దు 10,000 రూపాయలు నాకు అవసరం లేదు. తర్వాత ఏం చేసిండు, ఆయన ఒక 50,000 రూపాయలు అయితే నీకు నేను అక్కడ ఇల్లు కట్టనిస్తా, లేకపోతే నువ్వు ఇల్లు కట్టనియ్యా, నీకు నేను ఏది లేదు, అవసరం లేదు, మీరు ఇక్కడ ఉండద్దు అని ఎన్నోసార్లు మా మీద గొడవకు దిగడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళను మమ్మల్ని పంపించిండు మా పైకి. అట్లా ఇట్లా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నాడు అతను. ఆయన ఏవాటి చాలా ఆడి ఉంది. ఆయన ఒక పార్టీ నుండి తిరిగినప్పుడు ఆయన ఎట్లా న్యాయం, పేద వాళ్ళ గురించి బాగా న్యాయం చేయాలి. అది డబ్బులు అడగడం అనేది కూడా కరెక్ట్ కాదు అతన్ని మేము చెప్తున్నాం. దయచేసి ఎవరైనా కానీ నాయకులు కానీ ఇబ్బందులు అనేది మమ్మల్ని ఎవరు ఏం చేయకుండా కొంచెం చూడండి. మధ్యవర్తులు డబ్బులు అడిగాడు. ఎంత అడిగాడు? మినిమం ఒక 50,000 రూపాయలు అడిగాడు.